ఇది రైట్ అనేది మాట్లాడటానికి కారణం ముఖ్యం ఏంటంటే, గతంలో ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ నాకు మొన్న చెప్పింది ఏంటంటే, ఒక నెల రోజుల క్రితం చాలామంది అధికారులు ఎయిర్పోర్ట్స్లో కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎవరు ఎలా వచ్చినా కానీ 90 సీట్లు వచ్చినా భారతీయ జనతా పార్టీకి 87 సీట్లు వచ్చి, జేడీకి కుమారస్వామి గారి పార్టీకి ఒక 40 సీట్లు వచ్చినా కానీ ఫామ్ చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. ఏంటంటే వాళ్ళ విధానాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ విధానాలు ఏంటో మీకు తెలుసు, దాని గురించి మనం చెప్పుకోవాల్సింది ఏముంది. ఇది రైటా రాంగా అంటే ఎవరు కూడా దీన్ని ప్రశ్నించే స్థాయిలో ఎవరు లేరు, ఎందుకంటే అందరిలో కూడా లోపాలు ఉన్నాయి. బలంగా నిలువరించడానికి ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్ని దశాబ్దాలుగా నీరు గార్చుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈరోజు జరుగుతుంది కూడా దానికి ఒక ఉదాహరణ. ఇది ఒక భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు చేస్తుంది, ఇంక్లూడింగ్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొనుక్కున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు వేరే అభ్యర్థులు హార్స్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది, ఇది కొత్త కాదు. ఈ పరిస్థితికి చరమాంగం పలకాలని కోరుకునే సమూహంలో నేను ఒకటి.